జై జగన్ జై జగన్ జై జగన్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వ్యవస్థల్ని నడపటం వేరు వ్యవస్థల్ని సృష్టించి ఆ వ్యవస్థల ద్వారా ప్రజలకి మేలు చేయించటం వేరు అది జగనన్న గొప్పతనం ఉన్న వ్యవస్థల్ని వాడుకోవటం కాదు వ్యవస్థల్ని సృష్టించి ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకి మేలు జరగాలి అని అహర్నిశలో తప్పించే వ్యక్తి మన జగనన్నని చెప్పేసి మీ అందరికీ సవణంగా మన చేస్తా ఉన్నాను దేశంలోని మహామహులందరినీ కూడా ఆకర్షించిన వ్యవస్థ ఇది సాక్షాత్తు ప్రధానమంత్రే పొగిడిన వ్యవస్థ దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు కూడా ఈ వ్యవస్థని అనుసరిస్తే బాగుంటుంది అని ప్రధానిచే కీర్తింపబడ్డ వ్యవస్థ ఈ వ్యవస్థ ఈ గొప్ప వ్యవస్థ సృష్టికర్త గొప్ప నాయకుడు దార్శనికుడు మన జగనన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని సింహంలా ఒంటి చేత్తో తిప్పిన సంక్షేమ రాజ్యం సృష్టికర్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు చంద్రబాబు లాంటి పిరికి పందలు డ్రామా ఆర్టిస్టులు ఎంత మరుగుతున్నా పట్టించుకోకుండా ఒక ఋషిలా ఒక మహర్షిలా ఈ రాష్ట్రాన్ని బంగారు భవిష్యత్తు వైపు నడిపిస్తున్న గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలోని కోట్లాది మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద వర్గాల కుటుంబాల్లో కుటుంబాలకి భరోసా కల్పిస్తూ పరిపాలన సాగిస్తున్న మనందరి ప్రితమ నేత మనన్న జగనన్న గారికి పెనుమలూరు నియోజకవర్గం తరఫున మనందరి తరఫున కూడా ఇదే ఆహ్వానం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వేదిక మీద ఉన్న మన జగనన్నకి ఆహరణిస్తలేదు చోదోడు వాదోడుగా ఉండి ఆయన విధానాల్ని ఆయన ఆలోచనల్ని నడిపిస్తున్న మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు నా సహచర సోదర శాసనసభ్యులు అధికారులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు రెండవసారి ఈ గొప్ప కార్యక్రమాన్ని పెనమలూరులో నిర్వహించడానికి నిర్ణయించినందుకు మనందర మన పెనమలూరు నియోజకవర్గ ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల తరపున జగన్మోహన్ రెడ్డి గారికి చేతులెత్తి ధన్యవాదాలు చే తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర వహించిన నా మిత్రుడు గురువు తలశిల రఘురామ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మన జిల్లా అధికారులు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి సిపి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా మాకు ఓటు వేశారా ఓటు వేయలేదా అని చూడకుండా పెద్ద మనసుతో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగా వివక్ష రహితంగా పేద ప్రజలకు అంటే దానికి కారణం ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ వాలంటీర్ వ్యవస్థ ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ గొప్ప కార్యక్రమాల్ని భుజాన్ని వేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కారణం మన జగన్ అన్న కమిట్మెంట్ పేద ప్రజల పట్ల పేద ప్రజల పట్ల మన జగనన్నకి ఉన్న కమిట్మెంట్ పేద ప్రజలకి చిత్తశుద్ధితో ఏదో చెయ్యాలి అని తప్పించే గుణం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మనందరి వెనకాల ఒక అండగా కొండగా ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్ని అవినీతి రహితంగా వివక్ష రహితంగా నిర్వహించగలుగుతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నేను ఈరోజు దేశమంతా చూస్తూ ఉంది దేశంలో తలపడిన రాజకీయ నాయకులందరూ కూడా చూస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలన ఏమిటి ఎందుకు అన్ని ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భుజానెత్తుకుంటున్నారు ప్రజలందరిని కూడా దానికి కారణం గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశలో ఈరోజు గ్రామాలని పేద ప్రజల కోసం ఈ ప్రభుత్వం తప్పించిపోతుందని చెప్పేసి కూడా మీ అందరికీ సవణ్యంగా మనం చేస్తా ఉన్నా నేను ఒకప్పుడు గ్రామాల్లో మనందరికీ తెలుసు గ్రామాల్లో సౌకర్యం లేక గ్రామ ప్రజల సమస్యల్ని పట్టించుకునే నాదుడు లేక ఎవరిని దిక్కు దిక్కుతోచక అందరూ పట్టణాలకి చదువుకుంటానికి చిన్న చిన్న ఉపాధి కోసం పట్టణాలకి వెళ్ళిపోతా ఉంటే ఈరోజు మన జగనన్న గాంధీజీ కళల్ని సాకారం చేస్తూ అన్ని సమస్యలకి అన్ని సమస్యల పరిష్కారానికి గ్రామాలనే వేదిక చేసి ఈరోజు రైతు సమస్య కానివ్వండి లేదు రైతు దస్తావేజుల సమస్య కానివ్వండి పశు వైద్యం సమస్య కానివ్వండి మానవ వైద్యం సమస్య కానివ్వండి ఎటువంటి సమస్యకైనా మీరు సుదీర ప్రాంతాలకి వెళ్ళి దళారుల చేతిలో బందీలు కాకుండా మీ సమస్యని పరిష్కరించే దిశలో భాగంగా ఈరోజు గ్రామ సెక్రటేరియేట్ మనకి ఎక్కడ రాజధానిలో ఉండే సెక్రటరియట్ ఇక పని లేదు మనకి మనకంతా కూడా మన ఇళ్ల మధ్యలో మన జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన గ్రామ సచివాలయాలు రైతులు ఇంతకు ముందు పండించిన ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో ఏ దళారిని సంప్రదించాలో మనం కొనే పురుగు మందులు నాణ్యమైనవో కాదో తెలియక వేలు పెట్టి ఖర్చు పెట్టి కొన్న పురుగు మందులు పనిచేయక పంట దిగుబడి పూర్తిగా నాశనం అయిపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులుంటే ఈ రోజు అటువంటి మందులన్నిటి కూడా నాణ్యత పరీక్షా కేంద్రాలు మన ఇళ్ల మధ్యలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి మన ఎరువుల కోసం మన వ్యవసాయ అవసరాల కోసం ఎక్కడికో వెళ్ళకోకుండా ఇక్కడే ఇక్కడే మన ఇళ్ల మధ్యనే ఎరువులు దొరుకుతున్నాయి మనం పండించిన పంటను అమ్ముకునే అవకాశం కల్పించారు అటువంటి రైతు భరోసాలు ఇంతకుముందు నాకు బాగా తెలుసు ఒక శాసనసభ్యుడిగా ఆఖరికి మంత్రిగా కూడా నా నియోజకవర్గంలో ఒక పిఎస్సి సెంటర్ ఏర్పాటు చేయాలంటే నేను మంత్రిగా పది సార్లు వైద్య శాఖ అధికారులు చుట్టూతో తిరిగిన వైద్యశాఖ మంత్రిగా మంత్రి గారి చుట్టూతో తిరిగిన ముఖ్యమంత్రి గారికి ఆదరణ సమర్పించుకున్న కూడా ఐదు సంవత్సరాలు ఒకటో రెండో పిహెచ్సిలు ఏర్పాటు చేయగలిగాను చిన్నవగిరాల్లో అది కూడా మరి ఉప్పులూర్లో అని చెప్పేసి మనం చేస్తున్నాం ఈరోజు మన గ్రామ గ్రామాన మన అవసరం కోసం మన వైద్య అవసరాల కోసం ఎక్కడికో కంకిపోడో ఉయ్యూరో లేకపోతే మన కొండపల్లొ మన నియోజకవర్గ సెంటర్స్ కి వెళ్లే అవకాశం లేకోకుండా మన మధ్య ఇరవై నాలుగు గంటలు కూడా వైద్య వస్త్రాలు తీర్చే నర్సులను ఏర్పాటు చేసి వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు ఎందుకంటే మనకి అభివృద్ధి ఏమి కావాలో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు నా రికార్డు నా రికార్డు ఎవరు తుంచలేరు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నాకు తెలిసి మన రికార్డును మనం చెప్పుకోవండి మన రికార్డును ప్రజలు చెప్పాలి మన రికార్డుని ప్రజలు మెచ్చాలి కానీ ఆయన ఏదో పద్నాలుగు సంవత్సరాలు నేనే ఉన్నాను నా రికార్డుని ఎవరు అంటున్నారు చంద్రబాబు ఈ ఇరవై నెలల పాలన ఇది కేవలం ప్రారంభం మాత్రమే భగవంతుడు నిన్ను ఒక మూలన కూర్చోపెట్టి నీకు ఆయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తాడో ఒకసారి ఆలోచించమని చెప్పేసి భగవంతుని కోరుకుంటా ఉన్నా నేను అంతేకాదు ఆ భగవంతుడు నువ్వు చేసిన పాపాలు నువ్వు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకి చేసిన అన్యాయాలు నువ్వు ఈ రాష్ట్ర వనరుల్ని పెట్టందారులకి పెట్టుబడిదారులకి దోచిపెట్టిన విధానానికి సిగ్గుపడే విధంగా భగవంతుడు నీకు బుద్ధి కూడా కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా ఈరోజు ఎంత నీచంగా ఎంత నీచానికి దిగజారేడంటే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప సదాశయంతో ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని అమ్మఒడి కార్యక్రమాన్ని మన జగనన్న తీసుకుంటే మన పేద పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా ఆర్థిక పరిస్థితుల మూలంగా గొడ్లు కాచుకుంటానికి పాలేతనం చేయడానికి ఇళ్లలో పని చేయడానికి కర్మాగారాల్లో చేయడానికి వెళ్ళకూడదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పిల్లల చదువులకు ఎటువంటి అడ్డంకి కాకూడదు అని చెప్పేసి ఒక గొప్ప కార్యక్రమానికి సదుద్దేశంతో మా ఆ తీసుకుంటే ఈ దౌర్భాగ్యుడు అంటాడు అమ్మఒడి నాన్నబుడ్డి అంటాడు ఈయనకి ఎంత అసలు బుద్ధుందా వయసు వచ్చినా కానీ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను అమ్మఒడికి నాన్నబుడ్డికి సంబంధం ఏంటండి భవిష్యత్ కావాలంటే వచ్చే ఎన్నికల్లో చెప్పుకో నాన్న బుడ్డి మేము తీసుకొస్తాము ఇంటింటికి బుడ్డుని సప్లై చేస్తాము మాకు ఓటేయండి అని చెప్పేసి నీకు సిగ్గుంటే అడుక్కో అంతే కానీ ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని దేవతల్ని రాక్షసుల్ని ఒకటే ఘట కట్టే దౌర్భాగ్య పరిస్థితి నుంచి ఈ చంద్రబాబు నాయుడికి బుద్ధి కలిగించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను దేవుణ్ణి కోరుకుంటూ మరి మన జగనన్న చేసే కార్యక్రమాలు కేవలం ఐదు వందం దస్తుల భవనాలు లేతే వంద అడుగుల రోడ్లు అవే కాదు మనకు కావాల్సింది మన గ్రామాల్లోకి వెళ్ళండి ఈరోజు ఎల్లంగానే కనపడుతున్న నాడు నేడులో అభివృద్ధి పరిచిన పాఠశాలలు ఆ పాఠశాలలోకి వెళ్తే దాంట్లో ఏర్పాటు చేసిన వసతులు కార్పొరేట్ విద్యకి ధీటుగా పోటీగా మన పాఠశాలను ఏర్పాటు చేసి మన పిల్లలకి ఇంగ్లీష్ విద్యని అందుబాటులో తీసుకొచ్చి అది అభివృద్ధి అని చెప్పేసి మనం చేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళండి బ్రహ్మాండమైన రైతులకు అన్ని కూడా అన్ని సమస్య పరిష్కారం కలిగించే రైతు భరోసా కేంద్రాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉంటే నేను ఈ మధ్య ఒక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వర్కర్స్ అందరూ కూడా కలిస్తే ఒకసారి విన్నాను వాళ్ళు అంటున్నారు సాహబ్ ఆ రాష్ట్రమే ఆ ముఖ్యమంత్రి బహుద్ధి ఖర్చు దేరా హాయ్ ఆప్కే లే అని చెప్పేసి దేశంలోని అందరూ కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి స్వర్గాన్ని సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆలోచనలో ఉన్నాడు నాకు కొంత అనుమానం కూడా ఉంది రాబోయే రోజుల్లో ఈ దేశంలోని పేదలందరూ కూడా మన జగన్ అన్న ప్రధానమంత్రి అయితే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా వస్తుందేమో అని చెప్పేసి నాకు ఇదిగా ఉందని చెప్పేసి మనం చేస్తూ మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఎందుకంటే ఈ వాలంటీర్స్ చేస్తున్న సేవ పేదల కళ్ళలో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాను ప్రొద్దున్నే ఉదయాన్నే కాఫీ కూడా తాక్కోకుండా ఇళ్లల్లోకి వెళ్ళి తాత అవలకి మీరు పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ మనసులో ఉన్న ఆనందాన్ని మేము వెళ్ళి గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉన్నారు మీరు నిష్పక్ష నిష్పక్షపాతంగా మీరు చేస్తున్న కార్యక్రమాల్ని భగవంతుడు ఆశీర్వదించాలని మన జగన్ ఆశీర్వదించాలని చెప్పేసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి